తెలంగాణ వరప్రదాయినిగా పిలిచే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మేడిగడ్డ నుంచి బస్వాపురం వరకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 141 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసి పంట పొలాలకు అందిస్తారు. 21వ తేదీన జరిగే ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముఖ్య అతిథులుగా హాజరవనున్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవ వివరాలని ప్రాజెక్ట్ సైట్ దగ్గర నుంచి మా ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్, ఓవర్ టు యూ. యారవి, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తయిపోయినాయి. 2016 మే 9న శంకుస్థాపన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆల్మోస్ట్ 3 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టును మొత్తం పూర్తి చేయడంలో దేశంలోనే ఒక శరవేగంగా పూర్తయినటువంటి ప్రాజెక్టుల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం మన ఉన్నటువంటి ప్రాంతం కన్నెపల్లి పంప్ హౌజ్ అంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 ఇక్కడే శంకుస్థాపన చేశారు, మళ్లీ ఇక్కడే ప్రారంభోత్సవం చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సాగుతున్నాయి. ఇంకొక 4 రోజుల వ్యవధి ఉండడంతో ఇక్కడ భారీ వేదిక ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు బార్డర్ లో ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని సుమారు 13 జిల్లాల పరిధిలో 1 కోటి ఎకరాల మాగాణికి గోదారమ్మ జలాలను అందించేందుకు ప్రభుత్వం 88,000 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం కన్నెపల్లి పంప్ హౌస్. ఉన్నటువంటి గేట్లు 10 గేట్లను మనం లైవ్ లో చూస్తున్నాం. ఆ గేట్ల అవతలే గోదావరి నది ఉంటుంది. గోదావరి మీద మొత్తం 3 బ్యారేజీలు ఉంటాయి. ఒకటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. ప్రస్తుతం ఈ కన్నెపల్లి పంప్ హౌస్ కింద ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజీలో ఆ బ్యాక్ వాటర్ మొత్తం సుమారు 16 టీఎంసీల నీరు స్టోరేజ్ అవుతుంది. ఆ స్టోరేజ్ అయినటువంటి వాటర్ కంప్లీట్ గా ఈ కన్నెపల్లి పంప్ హౌస్ కి వస్తోంది. ఈ పంప్ హౌస్ లో సుమారు 106 మీటర్ల ఎత్తులో స్టోరేజ్ అయిన అనంతరం పక్కనే ఉన్నటువంటి ఈ పంప్ హౌస్ లో ఇక్కడ నుంచి వాటర్ అంతా కూడా పంపింగ్ చేస్తారు అవి. అంటే గోదావరి తెలంగాణ గడ్డ కింద నుంచి పారుతోంది సుమారు 1/2 కిలోమీటర్ ఎత్తు వరకు. ఎక్కడైతే మేడిగడ్డల స్టార్ట్ అవుతుందో కంప్లీట్ గా రైతులకు నీరందించే బస్వాపూర్ వరకు 1/2 కిలోమీటర్ ఎత్తు వరకు తీసుకెళ్లి వాటర్ ని పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం మనం లైవ్ లో ఇంకొన్ని దృశ్యాలు చూడొచ్చు రవి. ఇదే కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. వచ్చినటువంటి ఈ వాటర్ అంతా, బ్యాక్ వాటర్ అంతా కూడా ఈ 17 మోటార్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవి ఎక్కువ హెచ్పి సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు. ఈ 17 మోటార్ల ద్వారానే ఈ వాటర్ అంతా పైపుల ద్వారా 1/2 కిలోమీటర్ దూరం వరకు పంపింగ్ చేస్తారు. ఆ తర్వాత గ్రావిటీ కెనాల్స్ ఎక్కువ దూరం ఉంటాయి. ఓవరాల్గా గోదావరి ఎక్కడైతే స్టార్టింగ్ అవుతుందో, కన్నెపల్లి ఇది మదర్ స్టేషన్, ఇది ఇక్కడ నుంచి ప్రాజెక్టు మొత్తం 1800 కిలోమీటర్ల వరకు నీరు తరలించబడుతోంది. అందులో 1500 కిలోమీటర్ల వరకు గ్రావిటీ కెనాల్స్ ఉంటాయి. 300 కిలోమీటర్ల వరకు అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉంటాయి. ఈ వాటర్ అయితే ఫస్ట్ ఈ ప్రాజెక్టులో కొన్ని కీలకమైన అంశాలు ఏంటంటే, 3 దశల్లో ఈ మేడిగడ్డ నుంచి ఈ వాటర్ అంతా కూడా తీసుకెళ్లి మళ్ళీ గోదావరిలోనే పోస్తారు. గోదావరిలో కలిపిన అనంతరం అంటే అన్నారం బ్యారేజ్ ముందు వరకు తీసుకుపోతారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఇలాంటి ఒక పంప్ హౌజ్ ఉంటుంది, అక్కడి నుంచి పంపింగ్ చేస్తూ సుందిల్ల బ్యారేజ్కి తీసుకెళ్తారు. సుందిల్ల బ్యారేజ్కి అనంతరం అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత ఇక గ్రావిటీ కెనాల్స్తో వాటర్ని ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసినటువంటి సుమారు 19కి పైగా ఉన్నటువంటి జలాశయాల ద్వారా ఈ వాటర్ 1 కోటి ఎకరాల మాగాణికి అందుతోంది. మొత్తం ప్రాజెక్టు పనులన్నీ కూడా
పూర్తయ్యాయని చెప్పాలి గోపి. 21న ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమవుతోంది. 141 టీఎంసీల నీళ్లు ప్రతి ఏడాది సామర్థ్యం, ఇంత సామర్థ్యం ప్రస్తుతం ఒక 6 నెలల వరకు 2 రోజుకి 2 టీఎంసీల చొప్పున నీరును పంపింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతుంటాయి. ప్రతిరోజు 2 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రతి 13 జిల్లాల్లో 1 కోటి ఎకరాలకు అందించడంతో పాటు ఏర్పాటు చేసినటువంటి చాలా జలాశయాల్లో ఈ వాటర్ని నింపుతారు. అంతేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా ఒక పునరుజ్జీవన పథకం ద్వారా ఈ వాటర్ని అంతా కూడా అక్కడ తీసుకువెళ్ళి అక్కడ నుంచి మిగతా తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా నీరందించడం జరుగుతోంది. ఈ కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర పనులన్నీ కూడా పూర్తయిపోయినాయి రవి. 21న ఉదయం 11 గంటలకు ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ నుంచే ప్రారంభించబోతున్నారు రవి. ఓటీ సో మచ్. తెలంగాణ వరప్రధానిగా పిలిచే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అక్కడి నుంచి మనం ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పటి వరకు అక్కడున్న పరిస్థితిని చూసాం. మేడిగడ్డ నుంచి బస్వాపురం వరకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 141 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసి పంట పొలాలకు అందిస్తారు. 21వ తేదీన ప్రారంభోత్సవం ఉంటుంది. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు.